సభలో ప్రస్తావించడానికి భాగ్యం కలగాలని, ఆ సమస్యల మీద సంపూర్ణమైన అవగాహన మాకే ఉంటుంది కాబట్టి లేదా ఇవాళ కౌన్సిల్లో మీ ప్రతినిధులను ఎన్నుకునేటువంటి సందర్భం ఇది. ఇంతకుముందు చాలామంది భక్తులు చెప్పిండ్రు తపస్సు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులుగా టీచర్లకి అప్పీల్ చేద్దామని వచ్చినాం మేము. అన్ని విషయాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన వాళ్ళు మీరు. ఎవరికి ఓటు వేయానో, ఎందుకు ఓటు వేయానో తర్కించుకున్నటువంటి విచక్షణ కలిగిన వాళ్ళు మీరు. కాబట్టి నేను ఆ లోతులోకి పోను, కానీ నా బాధ్యతగా నేను అప్పీల్ చేద్దామని వచ్చిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కృష్ణారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, గుంపు బాలరాజు గారు, నామోజీ గారు, రతన్ పాండ్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మీకాంతారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, వెంకటయ్య గారు, పవన్ కుమార్ రెడ్డి గారు, ఎన్పి వెంకటేష్ గారు, టీచర్స్కి, ప్రెస్ మిత్రులకి, సహచర నాయకులందరికీ, కార్యకర్తలకు నమస్కారం. ఒకప్పుడు విద్య అనేది ఎక్కడో గురుకులాలు మినహాయిస్తే అందరికీ విద్య ప్రభుత్వమైన పాఠశాలలోనే విద్య అందేది. ఆనాడు మనకు ఇంగ్లీష్ మీద మోజుండేది కాదు, మాతృభాషలోనే, తల్లి భాషలోనే విషయ పరిజ్ఞానం ఎక్కువ అందగలుగుతుంది అనే నమ్మకంతో మనకు విద్య కొనసాగింది. ఆనాడు గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలే అమెరికా లాంటి దేశంలో ప్రపంచంలోనే గొప్ప గొప్ప పేరెన్నిక గల డాక్టర్లు ఈ గడ్డ మీద నుంచి బయటికి పోయిన విషయం మీకు తెలుసు. ఆనాడు మన స్కూళ్ళల్లో ఏబిసిడిఈ సెక్షన్ల వరకు, ఎఫ్ సెక్షన్ వరకు నడిచేది. గవర్నమెంట్ స్కూళ్ళ అడ్మిషన్లు కూడా ఆనాడు కాంపిటీషన్తో కూడినటువంటి సందర్భం మీకు తెలుసు. ఆ స్కూళ్ళల్లో హెడ్ మాస్టర్తో పాటుగా అన్ని సబ్జెక్టు టీచర్లతో పాటుగా మనకు ఒక పీఈటీ మాస్టరు, ఒక డ్రాయింగ్ మాస్టరు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ చేసేటువంటి టీచర్లు ఉండేది మనకు. ఆనాడు ఆ స్కూళ్ళల్లో ఆ ఫెసిలిటీస్ గురించి చెప్తే ఇప్పుడు బాధ అవుతుంది, కానీ ఇవాటి స్కూళ్ళు ఆనాటి మన స్కూల్ నక్కకు నాగలోకానికి తేడా ఉంటుంది. దేశంలో ఏ అంబేద్కర్ గారైతే ఈ దేశం సమానత్వం రావాలని కలగలడో, దానికి సంబంధించిన కార్యాచరణ అంతా కూడా అందించిండో, సమానత్వం రాకపోగా లేని వాళ్ళ పిల్లల స్కూళ్ళన్నీ గవర్నమెంట్ స్కూళ్ళు అయిపోయినాయి, ఉన్న వాళ్ళ స్కూళ్ళన్నీ కూడా కాన్వెంట్ స్కూళ్ళు అయిపోయినాయి లేదా కార్పొరేట్ స్కూళ్ళు అయిపోయినాయి. వాళ్ళ యూనిఫామ్ అట్లే ఉంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న స్టూడెంట్స్కి. ఆత్మనిర్భరత భావన రావద్దని, అందరికీ సమానమైనటువంటి సమానమైన భావన రావాలని చెప్పి ఏ యూనిఫామ్ అయితే పెట్టినామో ఆ యూనిఫామ్ గవర్నమెంట్ స్కూల్ అట్లే ఉంది, ఆ యూనిఫామ్ కార్పొరేట్ స్కూల్ అట్లే ఉంది. కానీ ఉన్న వాళ్ళ స్కూలు వేరే, లేని వాళ్ళ స్కూలు వేరే. ఎప్పుడు కూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్,
ఈ దేశంలో ప్రభుత్వం అనేది ఎవరి గురించి పట్టించుకోవాలి? లేని పిల్లల గురించి పట్టించుకోవాలి. ముఖ్యమంత్రి గారు అప్పుడు అంటారు చూసిందా, నా కొడుకు ఎట్లయితే చదువుకొని అమెరికాకు పోగలిగిండో, నా కూతురు చదువుకొని ఎట్లయితే అమెరికాకు పోగలిగి తన కలమే తన బతకగలిగిందో, ఇవాళ నా ఊళ్ళల్లో ఉండేటువంటి కొమరయ్య కొడుకు, నా ఊళ్ళల్లో ఉండే నరసింహుల కొడుకు, నా ఊళ్ళల్లో ఉండే సమ్మన్న బిడ్డ గట్టడే చదువుకుంటేనే నిజమైన సమానత్వం వస్తుంది, నిజమైన అభివృద్ధి వస్తుంది. ఈ మాటలు చెప్పింది నేను కాదు, ఈ మాటలు చెప్పింది కేసీఆర్ గారు. ఈ మాటలు చెప్పింది కేసీఆర్ గారు. ఇవాళ గా పిల్లలకి చదువు చెప్పేటువంటి టీచర్లు, ఆ టీచర్లు ఉండే స్కూళ్ళల్లో మా మహిళా టీచర్లు నీళ్ళు తాగరట, వాళ్ళు స్కూల్కు పోతే నీళ్ళు తాగరట, మళ్ళీ ఇళ్ళకు వచ్చేంత వరకు కూడా అంటే వాళ్ళకు యూరినల్స్ ఉండవు, వాళ్ళకు సాటు ఉండని పరిస్థితి వస్తే ఇవాళ బాగుపడ్డమా బతికి చెడ్డమా? ఏ యుగంలో ఉన్నాం మనం? ఆర్ వీ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ మేనర్ ఆర్ ఇన్ రిగ్రెసివ్ మేనర్? మనం ఒకసారి ఆలోచించాల్సి అక్కడ. నా దృష్టిలో సంపద ఎంత పెరిగింది, బడ్జెట్ అలొకేషన్స్ ఎంత చేసినాం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ గ్రౌండ్ మీద సౌకర్యాలు ఏమున్నాయని కనుక చూస్తే ఆనాటికి ఈనాటికి పొంతన లేదు. అంటే ఒక మాట చెప్పాలంటే, గరీబు పిల్లలకి క్వాలిటీ విద్య అందించేటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పుకున్నాయి. దానికి ఒక్కొక్క ప్రభుత్వం కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు రకరకాల ప్రయారిటీస్ ఉంటాయి. ఒకరు వచ్చిండ్రు కేజీబీవీ స్కూల్ అన్నారు, ఒకరు వచ్చిండ్రు మోడల్ స్కూల్స్ అన్నారు, ఒకరు వచ్చిండ్రు రెసిడెన్సీ స్కూల్ అన్నారు. అది ఏ పేరు పెట్టినా, ఎవరు స్పాన్సర్ చేసినా, అది కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసినా కూడా ఈ వచ్చే స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్ కంటే మెరుగ్గా ఉంటాయని చెప్పి అనుకున్నాం మనం. జవహర్ నవోదయ విద్యాలయాలు కావచ్చు, ఇవాళ మనకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ స్కూల్ కావచ్చు, మళ్ళీ వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత బీసీ రెసిడెన్సీ స్కూల్ కావచ్చు, ఇవన్నీ వచ్చినాయి. ఒక్కటి కాదు, గవర్నమెంట్ స్కూల్తో పాటుగా కేజీబీవీ స్కూల్ ఉన్నాయి, మోడల్ స్కూల్ ఉన్నాయి, వాటితో పాటుగా గురుకులాల నుంచి మొదలుపెట్టి పాత రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మొదలుపెట్టి ఇవాళ సర్వే లాంటి స్కూల్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఇవన్నీ వచ్చినాయి. ఎన్ని వచ్చినా అక్కడ 120,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పి దాంబికాలు పలికినప్పటికీ పెద్ద మార్పు లేదు. ఇవాళ కేజీబీవీ స్కూల్ గురించి నేను 20 ఏళ్ళు ఉంటే ఇలా ఎమ్మెల్యేగా 2014 వరకు 10 సంవత్సరాలు నాకు తెలిసి ఇందిరా పార్క్ దగ్గర టెంట్లేసుకొని ఎవరైతే నా సమస్య గిదని చెప్పి ఆక్రోశించారో ఆ టెంట్ కింద ప్రతి టెంట్ కింద మాట్లాడిన బిడ్డలు నేను. ఒక్క దగ్గర కూడా వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక మా సమస్య గిది అని చెప్పి టెంట్ వేస్తే ఖచ్చితంగా పోయేవాడిని. వాళ్ళు అడిగేవాళ్ళు, నీలాంటి వాడికి సమస్య అర్థమవుతుంది కాబట్టి, అర్థమైన సమస్య సభలో చెప్పేటువంటి సత్తా ఉంది కాబట్టి మీరు ఒక్కసారి వచ్చిపోతే బాగుండని చెప్పి. అట్లా నాకు ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో, ఎంతమందికి సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యలన్నీ కూడా అవపోసనం చేయించి అర్థం చేయించి వాటిని అన్నిటి కూడా వేదికల మీద ప్రతిబింబ సందర్భాలు మీకు తెలుసు. ఆ తదుపరి నాకెందుకో ఆర్థిక మంత్రి రూపంలో ఈ సమస్యలు పరిష్కరించే భాగ్యం కలిగింది. కానీ మాకుండే పరిధులు ఉంటాయి, అయినా కొన్ని చేయగలిగినాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, అంటే ఎట్లుంటుంది అన్నారు, మీ స్కూళ్ళల్లో కంటింజెంట్ వర్కర్స్ అని పనిచేస్తారు, వాళ్ళ జీతం 1623 రూపాయలు. ఎక్కడ కూడా పార్ట్ టైం ఉండరు. గెస్ట్ లెక్చరర్ పార్ట్ టైం కాదు,
అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ లెక్చరర్ ఇవాళ అవుట్సోర్స్ వాళ్ళు వాటికేదో కొంత రోజులు పనిచేయరు. ఎవరు ఎక్కడ పని చేసినా వాళ్ళు గెస్ట్ లెక్చరర్ అయినా వాళ్ళు కాంట్రాక్ట్ టీచర్ అయినా అవుట్సోర్సింగ్ టీచర్ అయినా వాళ్ళు కంటింజెంటీ వర్కర్ అయినా 365 డేస్ దాన్నే వృత్తిగా భావించి బతుకుతారు. గా సోయికులు లేని ప్రభుత్వాలు వాళ్ళకు కంటింజెంటీ వర్కర్ పేట ఇవాళ పని చేయించుకొని వాళ్ళకి ఇచ్చే జీతం 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా గదే 1623 రూపాయలతోటి చనిపోయింది తప్ప ఎవరు పట్టించుకోలేదు. ఈ ఫైనాన్స్కి చాలామందికి తెలియని అంశం ఏంటంటే ఫైనాన్స్ అంటే డబ్బు అనుకుంటారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు మొత్తం బాధ్యతలు అంటే సర్వీస్ మ్యాటర్సే ఉంటాయి. ఈ గడ్డ మీద పనిచేసే ప్రతి ఉద్యోగి మంచి చెడు అంతా కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధం ఉంటుంది తప్ప వేరే డిపార్ట్మెంట్కి ఉండవు. మీ డిపార్ట్మెంట్లకు సంబంధం ఉన్నప్పటికీ కూడా అంతిమంగా ఆ సమస్యలు పరిష్కరించేటువంటి బాధ్యత అంతా కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. నేను వాళ్ళని పిలిచిన రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు, స్కూళ్ళలో పనిచేస్తారు, వాళ్ళు పిలిచి బిడ్డ ఇప్పటి నుంచి వెళ్ళి నీ సంఘానికి గౌరవ అధ్యక్షుడు నేనే, ఈ కంటింజెంట్ వర్కర్స్కి గౌరవ అధ్యక్షుడు నేనే, నేను ప్రాసెస్ చేసిన మీకు తిరిగే ఖర్చు నేనే ఇస్తా, భోజన ఖర్చు నేనే ఇస్తా, ఈ సమస్య పరిష్కారం కావాలనేటువంటి తపన ఉన్నాను కాబట్టి వారు మీకు పెన్షన్ విధానం ఉండకపోవచ్చు, మీకు రిటైర్డ్ బెనిఫిట్స్ ఉండకపోవచ్చు, కానీ పనిచేసిన అన్నాళ్ళైనా కనీసం కడుపు నిండా కొంత బువ్వ తినేటువంటి భాగ్యం అని ఉండాలి నీకు అనే కాన్సెప్ట్తో దాన్ని ఒకేసారి 8,000 రూపాయలు పెంచితే ఆబ్జెక్షన్స్ వస్తాయని చెప్పి 4,000 రూపాయలకు ఫస్ట్ పెంచుకున్నాం. 4,000 రూపీస్ జీవో నేనే ఇచ్చినప్పుడు వాళ్ళకి, ఆ తదుపరి 8,000 రూపీస్ కోసం ప్రయత్నం చేసినా ఇంతలమే డిజాల్వ్ అయింది, అది అసమగ్రం ఉండిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రభుత్వానికి మొట్టమొదటి ఉండాల్సింది 100,000 రూపాయల జీతం ఉన్నోడికి 110,000 రూపాయలు ఇట్లయ్యాలనే కాన్సెప్ట్ ఉండకూడదు. ఇవాళ కనీసం ఆ వృత్తిని నమ్ముకొని ఎన్నడో ఒకనాడు ఏదో ఒకరు వచ్చి మానవతా దృక్పథంతో మాకు ఏమైనా జీతాలు పెంచకపోతారా, మాకేమైనా రెగ్యులరైజ్ చేయకపోతారా అని చెప్పి ఆశతో ఉండేటువంటి వాళ్లకు ఆశ నెరవేర్చాల్సిన కర్తవ్యం ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ బాధ అనిపించే వాళ్ళు నోరునోళ్ళు కాదు, వాళ్ళు పైరవి చేసుకుంటారు కాదు, వాళ్ళు బొకేలు తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గరికి చొచ్చుకొని పోయేంత శక్తి ఉన్నోళ్ళు కాదు, నోరు లేని వాళ్ళు. ఇవాళ నిజంగా బాధ ఎక్కడైతే అంటే కేజీబీవీ స్కూళ్ళలో వాళ్ళు చెప్పింది అక్షర సత్యం. నేను ఈ మధ్య మాట్లాడుతున్న మీరు చూస్తుండొచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో టీచర్తో పాటుగా ఇద్దరు ఉండాలి, ఒకరు కేర్టేకర్ ఉండాలి లేరు, రెండవది ట్యూటర్స్ ఉండాలి లేరు. ఇవాళ గదే టీచర్లు నెల రోజులకు ఒకరి బాధ్యత చొప్పున, రెండు నెలలకు ఒకరి బాధ్యత చొప్పున ఆ టీచర్లు అక్కడే ఉండిపోతారు. ఈ టీచర్లే పొద్దున 8 గంటలకు ఇంటికెళ్ళి వచ్చి 8 o'clock వచ్చి మళ్ళీ సాయంత్రం 7 గంటల వరకు అదే టీచర్లు ట్యూటర్లుగా పనిచేస్తున్నారు. ఏ కేజీబీవీ స్కూళ్ళల్లో, ఏ మోడల్ స్కూళ్ళల్లో, ఏ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఇవాళ పనిచేసిన టీచర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 8 అవర్స్ డ్యూటీ కాదు, 12 అవర్స్ డ్యూటీ, 13 అవర్స్ డ్యూటీ, 14 అవర్స్ డ్యూటీ చేస్తున్నారు. గంట ఎక్కువ చేస్తే ఎక్స్ట్రా సాలరీ ఇవ్వాలి కదా, ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వాలి కదా. ఇవాళ మా టీచర్లు 16 గంటలు పనిచేసినా కూడా గదే ఎట్టి చాకరి తప్ప వాళ్ళకు విముక్తి లేదు. నేను అడిగిన, అరే గుమ్మిల వడ్లు గుమ్మిలే ఉండాలి, బిడ్డలు మాత్రం దొడ్డుగా ఉండాలంటే అవుతుందా, అసాధ్యమవుతుందా? మాటలు కాదు కావాల్సింది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు, విద్య మీద పెట్టే ప్రతి పైసా which is not expenditure, which is investment అని చెప్పిండు. విద్య మీద పెట్టే ప్రతి పైసా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పిండు. మనం పిల్లల మీద పెట్టే ఎక్స్పెండిచర్ని ఎక్స్పెండిచర్కి చూడం, మనం ఇన్వెస్ట్మెంట్కి చూస్తాం. ఇన్వెస్ట్మెంట్ పిల్లల్ని ఆస్తిగా భావిస్తాం. 20 ఏళ్ళు 25 ఏళ్ళు చదివిస్తే వాళ్ళను ఇక వీళ్ళ మేధస్సు వికసిస్తే మా కుటుంబాలు మా రాష్ట్రాలు బాగుపడతాయి చెప్తారు కాబట్టి
విద్య లేని సంస్కారం లేనటువంటి మనిషిని సమాజానికి ఇస్తే ఏమైపోతుందో తెలుసు కాబట్టి ఇవాళ